దేవుని దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు దావీదునకు అతని సంతానమునకు శాశ్వతమైన కృపను చూపాడు అతని సంతానంలో ఒకరు అతని సింహాసనానికి వారసుడవుతాడని ఆ సింహాసనం శాశ్వతంగా నిలుస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు దేవుని మాట ప్రకారం యేసుక్రీస్తు దావీదు వంశంలో జన్మించి మనుషులందరి పాపంలో కొరకు సిలువలో మృతి పొంది తిరిగి మూడవ దినమున లేపబడి పరలోకమునకు ఆరోహణమై కుడి పార్శ్వమున ఆసీనుడాయెను దేవుడు దావీదునకు చేసిన వాగ్దానమును ఈ విధముగా నెరవేర్చెను అపోస్తలుడైన పేతురు జనులతో ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాలముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడెరిగి క్రీస్తు పాతాలములో విడవబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ యేస్సునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికందరికినీ చెందునని వారితో చెప్పెను ప్రియులార ఎప్పుడైతే మనము మన పాపములు ఒప్పుకొని క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనలను పాపపు దాసత్వము నుండి విడిపిస్తాడు మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదుము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము ఏలేనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకుందము అని సహోదరి సహోదరులారా దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన అనేకమైన గొప్ప వాగ్దానములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము పాపపు దాసత్వము నుండి విడిపించబడి నీతికి దాసులమై మా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో నీ సన్నిధికి చేరేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్